రంగారెడ్డి జిల్లా బడంపేట మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారి అశోక్ ను 30,000 ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. అశోక్ తో పాటు అధికార టిఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రాజు ను కూడా ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ప్రస్తుతం అశోక్ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. నిందితుణ్ణి బుల్లెట్ బండి ఫేమ్ అశోక్ గా గుర్తించారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, కార్తిక్, రాష్ట్రంలో బుల్లెట్ బండి సాంగ్ తర్వాత ఆ సాంగ్ పైన డాన్స్ చేసిన పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎంతైతే క్రేజీ సంపాదించారో అందులో ఉన్న పెళ్లి కొడుకు ప్రస్తుతం మరొకసారి వార్తల్లో హాట్ టాపిక్ గా మారాడని చెప్పొచ్చు. ఎందుకంటే రంగారెడ్డి జిల్లా ఏదైతే ఏసీబీ డిఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ లో రైడ్స్ నిర్వహించారు. అయితే జిల్లలగూడ చెందిన దేవేందర్ రెడ్డి ఇంటి అనుమతుల కోసం సిపిఎస్ అశోక్ 30,000 లంచం డిమాండ్ చేయగా ఏసీబీ అధికారులను దేవేందర్ రెడ్డి ఆశ్రయించడం జరిగింది. అయితే బడంపేట కార్పొరేషన్ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు అయితే పట్టుకోవడం జరిగింది. అయితే కార్యాలయంలో ఏసీబీ రైడ్స్ జరిగిన తర్వాత నాగోల్లో రాక్ టౌన్ కాలనీలో ఉంటున్న అశోక్ ఇంటి పైన కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే గతంలో కూడా అశోక్ పైన ఇటువంటి ఆరోపణలు అయితే ఉన్న వస్తున్న మాట ఉంది అనేది మాత్రం అనేక మంది చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే అశోక్ గతంలో కూడా అనేక మంది తోటి టౌన్ ప్లానింగ్ పర్మిషన్స్ కోసం డబ్బులు వసూలు చేశాడంటూ కూడా అక్కడ ఉన్న బాధితులైతే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఎల్బీనగర్ రాక్ టౌన్ కాలనీలోని అమ్మగారి రెసిడెన్సీ లో ఉంటున్న అశోక్ ఇంటి పైన కూడా ఏసీబీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ఏదైతే గతంలో బలంపేట మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ కంటెంట్ కార్పొరేటర్ శ్రీనివాస రాజు, అదేవిధంగా ఆర్కిటెక్ట్ కార్యాలయం అడ్డాగా సెటిల్మెంట్ నిర్వహిస్తున్నట్టుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ అశోక్ కి బిల్డింగ్ అనుమతుల కోసం వచ్చే వారికి మధ్యవర్తిగా శ్రీనివాస రాజు వ్యవహరించినట్టుగా కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సమీపంలో ఉన్న ఆర్కిటెక్ట్ పేరుతో శ్రీనివాస రాజు కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. అయితే దేవేందర్ రెడ్డికి సంబంధించిన గృహ నిర్మాణాల అనుమతుల కోసం 50,000 లంచం డిమాండ్ చేయగా మొదటిసారి 20,000 ఇవ్వగా రెండవసారి 30,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అశోక్ చిక్కడం జరిగింది. అయితే రాక్ టౌన్ కాలనీలో ఉన్న అశోక్ ఇంటి పైన కూడా ప్రస్తుతం సోదాలైతే ఇంకా కొనసాగుతున్నాయి. శ్రీనివాస రాజు అశోక్ ను అరెస్ట్ చేసి రేపు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామంటూ కూడా ఏసీబీ డిఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. అయితే గతంలో ఏదైతే బుల్లెట్ బండి సాంగ్ రిలీజ్ అయిన తర్వాత గతంలో ఈ అశోక్ అశోక్ వైఫ్ ఇద్దరు కూడా సాంగ్ పైన వివాహ సమయంలో డాన్స్ చేయడము, అది సోషల్ మీడియాలో వైరల్ గా మారడం జరిగింది. ఆ సాంగ్ అంటేనే ఈ కపుల్స్ గుర్తొచ్చే అంత క్రేజ్ అయితే పబ్లిక్ లో ఆ సాంగ్ కు వచ్చింది. మరి అటువంటి ఆ సాంగ్ లో ఉన్న అశోక్ ఇప్పుడు అవినీతి ఆరోపణలతో ఏసీబీకి చిక్కడంతో మరొకసారి వార్త సంచలనం రేపే పరిస్థితి. గోపి, అంటే ఇప్పుడు దీని వెనుక టిఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస రాజు ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనిపై రాజకీయ కోణంలో అంటే రాజకీయ రగడ రాజుకునే అవకాశం ఏమైనా ఉందంటారా? అయితే ఖచ్చితంగా ఇది టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ఏదైతే కన్సెన్సస్ కార్పొరేటర్ ఉన్నాడో ఆ శ్రీనివాస రాజు ఆర్కిటెక్ట్ కార్యాలయాన్ని బడంపేట మున్సిపల్ కార్యాలయం దగ్గరలోనే నిర్వహిస్తుండడం తోటి అతను మధ్యవర్తిగా ఈ యొక్క టౌన్ ప్లానింగ్ సెటిల్మెంట్లు అన్ని కూడా చేసినట్టుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. అయితే ఇందులో ఇద్దరిని కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. దీంట్లో ఎటువంటి రాజకీయ కోణం లేదు అనేది కూడా ఏసీబీ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి చూడాలి దీన్ని పర్యవసానం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే కనపడుతుంది. కార్తీక్, రైట్ గోపి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.